రమేష్ గారికి మీ ద్వారా నేను ఒకటి అడుగుతా ఉన్నాను. విశాఖపట్నంలో ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన బీచ్ రుచికొండ బీచ్. ఆ బీచ్ని కబ్జా చేసి మేము ఎంత చెప్పినా కూడా వినకుండా ఇవాళ అక్కడ ఒక ఆఫీసుని సీఎం ఆఫీస్ కడతా ఉన్నారు సార్. దేశ నలుమూల నుంచి కాకుండా ప్రపంచ నలుమూల నుంచి కూడా విశాఖపట్నం వచ్చిన ఆ బీచ్ని సందర్శిస్తారు సార్. ఆ బీచ్ని కాపాడాల్సిన బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పేసి ఈ సభ మీకు కోరుకుంటా ఉన్నాను. అలాగే ఇంకొక ఇష్యూ ఉంది సార్, అన్ని వసతులు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఏకైక నగరం విశాఖపట్నం. ఈ విశాఖపట్నాన్ని ఒక ఐటీ హబ్గా చేయాలని చెప్పేసి మీ ద్వారా నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఒక ముంబై మహానగరం అంత ఎదిగిందంటే దానికి కారణం ఐటీ. ఇవాళ విశాఖపట్నంతో పాటు మరి నాకు తెలిసి హైదరాబాద్ కంటే కూడా విశాఖపట్నం చాలా బ్యూటిఫుల్ ప్లేస్ సార్. హైదరాబాద్ని అంత డెవలప్ చేసిన మీరు విశాఖపట్నం మీద మనసు పెట్టి ఈ ప్రాంతంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా చేయాలని చెప్పేసి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇకపోతే మూడో సమస్య సార్, చిరకాలంగా మనం చిన్నప్పటి నుంచి కూడా మాట్లాడుకుంటా ఉన్నాం సింహాచలం దేవస్థాన భూముల సమస్య. అది అసలు సమస్య కాదు సార్, ఉద్దేశపూర్వకంగానే ఆ రోజుల్లో కొంతమంది దుర్మార్గంగా దాన్ని తీసుకెళ్లి ఆ సింహాచలంలో పెట్టి దాన్ని ఇవాళ ఒక చిక్కుముడిగా పెట్టి చేస్తా ఉన్నారు సార్. మీ టైంలో కనీసం గతంలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఇల్లులు కట్టుకునే అవకాశం ఉండే సార్. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము ఎంత బతిలాడం అక్కడ ఉన్నప్పుడు చాలా రిక్వెస్ట్ బతిలాడడం కూడా జరిగింది సార్. నేను మీ ముందే ఒకసారి కౌన్సిల్లో కూడా గట్టిగా మాట్లాడతా, మంత్రి సమాధానం ఏమంటే ఎలాగిచ్చారో మీరు చూశారు. సో అలాంటి దుర్మార్గంగా ఉన్నారు కాబట్టి ఆ సింహాచలం దేవస్థానం భూమిని కూడా మీరు వెంటనే పరిష్కరించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను సార్. ఇకపోతే ఈ నియోజకవర్గానికి సంబంధించి సార్, ఈ మధ్య మీరు చూశారు ఒక గ్రామసింహం పుల్లాగా ఏదో ఊగుతా ఉంది. గ్రామసింహం అంటే ఎవరు తెలుసు కదా మీకు, తెలుసా? అదే సింహంలాగా ఫీల్ అవుతా ఉన్నాడు ఆయన. ఆ గ్రామసింహాన్ని ఏం చేస్తారు? నేను చెప్పా గ్రామసింహానికి 70,000 మెజార్టీతో ఎదురుగా ఉన్న బంగాళాఖాతంలో నిన్ను పడేస్తారు. నీ 100 కోట్లు, నీ 200 కోట్లు, నీ కొవ్వు అన్ని కూడా తీరే రోజులు ఒక 60 రోజులు నేను చెప్పాను. మొన్నే ఖచ్చితంగా తీర్చాలి సార్, మీకు చెప్తా ఉన్నాం. మీ రెడ్ బుక్ లో ఓన్లీ అధికారులకి అవకాశం ఉందా, లేకపోతే రాజకీయ నాయకులు కూడా ఉంటే ఫస్ట్ పేరు ఆ గ్రామసింహాన్ని పెట్టాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఆ గ్రామసింహం నోరు మీరు చూస్తే ఖచ్చితంగా కొట్టాలనిపిస్తుంది. ఆ గ్రామసింహానికి మాత్రం ఖచ్చితంగా మనం ఏం చేయాలి, ఎదురుగా ఉన్న బంగాళాఖాతం వేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నా. ఆయన నోరు, ఆయన అహంకారము నేను ప్రత్యక్షంగా చూసా. అంత అహంకారం ఏ మనిషికి ఉండకూడదు, అంత ఒళ్ళు కొవ్వు ఏ మనిషికి ఉండకూడదు. అలాంటి మనిషిని ఏమి చెయ్యాలో అది ఖచ్చితంగా చేసి తీరుతాం. నా వంతు సహారం, నా బ్లడ్ పెట్టి రామకృష్ణబాబు గారికి పనిచేస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారితో కూడా నేను రిక్వెస్ట్ చేసి, పవన్ కళ్యాణ్ గారు రిక్వెస్ట్ చేసి ఇక్కడ మీటింగ్ అవసరం అయితే 2 కాదు 3 మీటింగ్లను పెట్టి భారీ ఎత్తున మిమ్మల్ని గెలిపించడానికి నా శక్తి ఉంచు లేకుండా పనిచేస్తానని చెప్పేసి లోకేష్ బాబుకి ప్రామిస్ చేస్తా ఉన్నాం సార్. 70,000 రాసుకోండి. ఆ గ్రామ సింహాన్ని మాత్రం తరిం తరిం కొట్టడం ఖాయం సార్. విశాఖపట్నం నుంచి ఆయన ఇక్కడ హైదరాబాద్ వెళ్తానన్నాడు, హైదరాబాద్ కదా అస్సాం వెళ్ళాలని చెప్పేసి ఖచ్చితంగా కోరుకుంటూ చాలా తీసుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.